కర్నూలు జిల్లా కుసిగి మండలం రిలే నిరాహార దీక్ష చేస్తున్న గ్రామ సేవకులకు మద్దతుగా సిపిఐ ఏఐటియుసి నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విఆర్ఏ కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం విఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలని లేని పక్షం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుద్ది మహాదేవ, మూకయ్య, మండలంలోని పనిచేస్తున్న విఆర్ఓలు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు అయితే లేమి, ప్రతి వంట సరుకులు అయితే లేని ప్రతి ఒక్కటి దొరుకుతూ పోతున్నాయి. కానీ మేము వేతనాల మాత్రము ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. కానీ మేము ఏమంటున్నామంటే కనీస వేతనము ఈ గ్రామ సేవకులకు 20,000 ఇవ్వాలని చెప్పి మేము మద్దతుగా ఈరోజు కోసి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన గ్రామ సేవకులకు మేము మద్దతుగా వచ్చినాము. విషయం ఏమిటంటే అలాగే గ్రామ సేవకులు 65 సంవత్సరంలో నిండిన వాళ్ళు అన్ని విధమైన విరోధం పొందిన వాళ్ళ కుటుంబాలకి మళ్ళా గ్రామ సేవకులు ఉద్యోగంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఇప్పుడు నిత్యావసరంలో అనుగుణంగా వాళ్ళకి కనీస వేతనము 20,000 ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అందుకనే ఈరోజు ప్రభుత్వము ప్రతి వారికి జీతాలు పెంచుకోవాలనుకుంటుంది. కానీ గ్రామ సేవకులకు సంఘీభావం చెప్తున్నామంటే మరి గత ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు అప్పుడు మొత్తం సీఎం కాకుండా ముందే పాదయాత్ర చేసినప్పుడే మీకు మొత్తానికి నేను ముఖ్యమంత్రి అయినటువంటి అయినా